హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలా. మీరు చూస్తున్నారు బాలా టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక లేడీస్కి మరియు జెన్కి సంబంధించిన జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? అదే కంపెనీ ఏ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది తమిళ చూడంగానే. ఓకేనా? సో ఈ కంపెనీ గురించి తెలుసుకునే భయం ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో నిన్న మనం మొదటిసారిగా లైవ్ అయితే చేసాం. ఓకేనా? చాలా రోజుల నుంచి లైవ్ చేయాలనుకుంటా ఉన్నాను కానీ చేయలేకపోయాను, వీలు కాలేదు. సో నిన్న లైవ్ అయితే చేశాను అనమాట. సో ఒక 70 మంది దాకా లైవ్ని చూశారు. ఓకే, కొన్ని కామెంట్స్ కూడా చేశారు, వారికి రిప్లై ఇచ్చాను. అలాగే మీరు అడిగిన కొన్ని కామెంట్స్ నేను నోటీస్ పెట్టుకున్నాను. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చి ఒక 1-2 డేస్ 3 డేస్లో మీకు సబ్మిట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ సండే సేమ్ టైంకి 4 o'clockకి లైవ్ అనేది జరుగుతుంది. సో ఓకేనా? ఈ నెక్స్ట్ రాబోయే లైవ్లో అందరూ రండి, మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అంటే మెసేజ్ చేయొచ్చు, అలాగే కాల్స్ కూడా చేయొచ్చు. కాల్ మీకు రాపించి ఆ 2 ఐడియాస్ మీకు ఇక్కడ వేస్తున్నాను, చూడొచ్చు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 100 మెంబర్స్ ఎంతో రావాల్సి ఉంది. ఒక ఫ్రెండ్స్ తొందరగా దాన్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నారు. నేను ప్రతిసారి మీకు ఇక్కడ పిక్ చేసి మరీ చూపిస్తున్నాను. ఓకేనా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ చూస్తారు, చేసుకోవాలి తక్కువ మంది చూస్తున్నారు. సో మీరు ఎలాగో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా నోటిఫికేషన్ అనేది వస్తుంది. చెప్పలేం ఎప్పుడు ఏ వీడియో మీకు ఉపయోగపడుతుందో తెలియదు అనమాట. ఒకసారి క్లిక్ అయిందంటే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. సో మీ లైఫే మారిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఓకేనా? అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? మీరు ఎవరైనా సరే దేనికి సంబంధించిన సరే నాకు మెసేజ్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ తప్పనిసరిగా చేయండి. మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. లేకంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ జాబ్ కోసం మీరు చూస్తున్నారు, ఓకేనా? ఈ మధ్య కాలంలో చేస్తున్నారు, సో ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేయండి. సో దానికి సంబంధించిన నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఈ రూపంలో చూపిస్తాను అన్నమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కంపెనీలో ఈ కంపెనీ నేమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాక్స్కాన్ అనమాట. సో ఈ ఫాక్స్కాన్ అనేది చెన్నైలో మాత్రమే ఉంది. ఇంతకుముందు శ్రీ సిటీలో అనేది స్టార్ట్ చేశారు ఫాక్స్కాన్ ప్లాంట్ అని చెప్పారు. ఆ తర్వాత దాన్ని తీసేశారు. వీళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడని మాత్రం చెప్పట్లేదు. నాకు తెలిసింది తిరుపతి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎంటర్ చేసే ప్లేస్ వచ్చి ఇట్స్ పక్క ఉందన్నమాట. సో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ చూసుకుంటే ఫాక్స్కాన్ ఇక్కడ ఏదో ఉంది, నేమ్ కరెక్ట్గా కనిపించలేదు. మళ్ళీ మీకు ఈ పిక్ అనేది లాస్ట్ మీకు వేస్తాను. అలాగే వీఆర్ హైరింగ్ అని అంటున్నారు. ఆ తర్వాత ఓపెనింగ్ ఫర్ ఓన్లీ ఫ్రెషర్స్ అని అంటున్నారు. క్లియర్గా చెప్తున్నాను, ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి అనమాట, ఫ్రెషర్స్కి ఓన్లీ. అంటే ఆల్రెడీ కొంతమంది ఎక్కడన్నా వర్క్ చేస్తుంటే వాళ్ళు తీసుకుంటలేదు మనకైతే తెలియదు. ఓకేనా? ఓన్లీ ఫ్రెషర్స్కే అని అంటున్నారు, ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్. ఇది కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే రన్ అయ్యే కంపెనీలో తీసుకుంటారా అనేది మనకు తెలియదు. లాస్ట్లో మీకు క్యూఆర్ కోడ్ కానీ అలాగే ఫోన్ నెంబర్ కానీ మీకు ఇస్తాను. వాటికి మీరు కాల్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు. ఓకేనా? వీళ్ళు ఫస్ట్ టైం అన్నారంటే ఇంటర్వ్యూ వెన్యూ వచ్చి ఎక్కడన్నారంటే మోహన్ బాబు యూనివర్సిటీ అంటున్నారు. ఇది ఎక్కువ తిరుపతిలో రంగంపేటలో ఉంది, చాలామంది తెలిసే ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా ఏదో ఒక వీడియోలో ఇంటర్వ్యూ జరిగితే ఈ నేమ్ అనేది ఇచ్చారు. డేట్ వచ్చి 16th December 2023 సాటర్డే, అంటే నాకు తెలిసి ఈ శనివారం అనమాట. ఈరోజు మండే కదా, సో ఈ సాటర్డే రోజు మీకు మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ కాలేజీలో మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చి మార్నింగ్ మీకు 8:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? వీడియోని బాగా జాగ్రత్తగా చూడండి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చి 8:30కి అంతా మీరు అక్కడ ఉండిపోవాలి. ఓకేనా? అలాగే అడ్రస్ వచ్చి, అడ్రస్ మీకు తెలిసిందే కదా, శ్రీ విద్యానికేతన్ శ్రీ సాయినాథ్ నగర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్. సో విద్యానికేతన్ అంటే వాళ్ళు ఆ ఏరియా పేరు చెప్పలేదు, ఆ ఏరియా పేరు వచ్చి రంగంపేట, మీకు అంత తెలిసే ఉంటుంది. నేను ఒకసారి చెప్తున్నాను అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే చాలా ఇచ్చున్నారు, వాటిని ఒకడు 1 by 1 క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అలాగే క్రైటీరియా అని అంటున్నాడు. క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఈ 3 క్వాలిఫికేషన్ని ముందుగా హైలైట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ ట్రేడ్ అని చెప్పి చెప్తున్నారు. ట్రిపుల్ఈ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఈఐఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, మెకట్రానిక్స్ కావచ్చు. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట, ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈయర్ ఆఫ్ పాస్ ఉంటుంది కదా, పాస్అవుట్, ఆ పాస్అవుట్ అనేది కంపల్సరిగా
ఉండాలన్నమాట. కొంతమంది 2-3-4 ఇయర్స్కు ఉంటే తీసుకోవట్లేదు, అలాగే వీళ్ళు కూడా ఇచ్చున్నారు. ఏంట్రా అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి 2023 to 2023, అంటే ఈ ఇయర్ అనమాట, అంటే లాస్ట్ ఇయర్. ఇది డిసెంబర్ కదా, సో జూన్కి ఏదో కంప్లీట్ అవుతుంది కదా, సో అలా కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటా అంటే ఇది ఎవరంటారు అంటే జెండర్కి వచ్చి మేల్స్ ఫిమేల్స్ ఇద్దరికైతే వర్తిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్వాలిఫికేషన్ మరొకసారి మీకు రిపీట్ చేస్తాను. డిప్లొమా బీఈ బీటెక్, వీళ్ళు కాకుండా IEEE కావచ్చు, ECE కావచ్చు, EIE కావచ్చు, మెకానికల్ అలాగే మెకట్రానిక్స్. యూరో పాసింగ్ వచ్చి 2022-2023, సరేనా, పాస్ అవుట్ అంటే 1 ఇయర్ మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు. మరి 2019-21 అలా తీసుకోవట్లేదు, అదొకటి మీరు గమనించండి. ఇక్కడ ఒక రిమార్క్ ఏంటంటే అంటే వాళ్ళు చెప్పేది క్యాండిడేట్ విత్ నో బ్యాక్లాగ్స్ అండ్ ఎరియర్స్, అంటే ఎవరన్నా ఫెయిల్ అయిపోయి ఒక 1 or 2 సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ పెట్టుకొని కొంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటారు, సరేనా, అలాంటివి ఏం లేకుండా ఉండడానికి ఉండేలా చూసుకోండి అని వీళ్ళు చెప్తున్నారు ఎస్పెషల్లీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఇలాంటి ఉంటే వాళ్ళకి మటుకు రాకండి, లాంగ్ నుంచి వస్తారు కదా కొంతమంది, సో వచ్చారంటే ఇక్కడ ఎలాగో సెలెక్ట్ అవ్వరు, మళ్ళీ వచ్చి మనకు రన్ పని టైం వేస్ట్ మనీ వేస్ట్ అనమాట. ఓకేనా, అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చి ఇక్కడ కొన్ని ఇచ్చారు క్లియర్గా, అది మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది ఎప్పుడుదో కాకుండా ఇప్పుడు మీరు రేపు వస్తారు, ఇది 16th కదా మీకు చెప్పింది ఇంటర్వ్యూ డేటు, దానికి మీరు ఇప్పుడే ఈ వీడియో చూడంగానే వెళ్ళేసి రెజ్యూమ్ని మీకు ఏదైనా కొత్తగా ఏదైనా యాడ్ అయితే దాన్ని అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 10th and 12th మార్క్షీటు, అంటే మార్క్షీట్ అనేది అదే మార్క్లిస్ట్ ఉంటారు కదా, అది అనేది మీకు కంపల్సరీగా ఉండాలి, 10th కావచ్చు ఇంటర్ కావచ్చు. అలాగే డిప్లొమా ఎవరైనా చేసి కన్నా వస్తున్నట్టయితే మీరు డిప్లొమా మార్క్షీట్ కూడా మీకు కంపల్సరిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒరిజినల్స్ అనమాట, ఓకేనా. అలాగే కోర్సు కంప్లీటేషన్ సర్టిఫికేట్, మీరు చేసిన కోర్సు కంప్లీట్ అయిపోతుంది కదా, ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏదో అడుగుతున్నారు, దీని గురించి నాకు తెలియదు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే వచ్చి ఓవరాల్ మార్క్షీట్స్, మీకు ఎన్ని ఉన్నాయో అన్ని మార్క్షీట్స్ని పట్టుకెళ్ళండి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్తో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళండి, ఓకేనా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని అంటున్నారు, దీన్ని కూడా పూర్తి తీసుకెళ్ళండి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ ఇన్ ద బిలో లింక్ ఆర్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ రిజిస్టర్ అనమాట. ఒకవేళ మీరు దీనికి ఎవరైనా అటెండ్ అవ్వాలంటే డైరెక్ట్గా వెళ్లకుండానే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ని అయితే ఇచ్చారు, అది మీకు డిస్ప్లే చేస్తాను అనమాట, ఓకేనా. దాని నుంచి మీరు స్కాన్ చేసి మీ రెజ్యూమ్ కావచ్చు, మీరు అప్లై చేసుకుంటే ముందే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, దానిలో కూడా తెలిసిపోతుంది మీరు సెలెక్టెడా కాదనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వచ్చి ఇక్కడ ఫోన్ నెంబర్ చేసిన వాళ్ళు ఇచ్చున్నారు, ఈ ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు అంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, లాస్ట్ నేను మ్యాన్కు సంబంధించిన ఫార్మసీకి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను అనమాట. సో అలాగే ఇక్కడ నేను చేసి పెడతాను, లేకపోతే క్యూఆర్ కోడ్ ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను, మీరు ఈ ఫోన్ నుంచి డైరెక్ట్గా చేసినా కానీ అది తీసుకుంటుంది. తీసుకుని ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేసి కింద సబ్మిట్ పడేసారంటే సో మీరు కరెక్ట్గా ఎలిజిబుల్ అయితే మీకు మెయిల్ అనేది లేకుంటే రిప్లై అనేది వస్తుంది అనమాట. అదే ఈ పర్పస్ అనమాట, ఈ క్యూఆర్ కోడ్ పర్పస్, టెన్షన్ అయితే పడకండి, అందరూ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్, ఈ క్యూఆర్ కోడ్ ఏంది అది అనేసి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అలాగే దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి 8951236861, అలాగే 6385050940, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీ క్వాలిఫికేషన్ కావచ్చు లేకపోతే మీరు దూరంగా ఉన్నారు మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అనుకున్నైతే మీరైతే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయగానే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీకు టోటల్గా మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట హెడ్లైన్గా. వీడియో నేను దీన్ని రికార్డింగ్ అయిపోయిన తర్వాత నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను, ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ వేస్తాను అనమాట, మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకేనా, ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే ఈ కంపెనీలో, ఈ ఫాక్స్కాన్ కంపెనీలో జాబ్ దొరకడం కొంచెం లెక్కగా ఫీల్ అవ్వచ్చు, ఇది బాగా నేమ్ ఉన్న కంపెనీ అనమాట. యాక్చువల్గా ఈ ఫాక్స్కాన్ కంపెనీలో బెంగళూరులో కావచ్చు, అలాగే కొన్ని స్టేట్లో ఐఫోన్స్ అనేవి తయారవుతాయి, ఇక్కడ ఫ్రెషర్స్ తీసుకున్నారు కాబట్టి కొత్తగా కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. లక్కీగా మీకు ఇక్కడ జాబ్ ఇస్తే మటుకు మళ్ళీ మీరు వేరే వేరే దగ్గర చూసుకోవాల్సిన పని అయితే లేదు. ఓకేనా, ఇది దీని గురించిన ఫుల్ డీటెయిల్స్, ఈ పిక్ని మీకు నేను మళ్ళీ ఇక్కడ పేజీలో వేస్తాను, మీకు ఏదైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు జూమ్ చేసి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేసి
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. నేను డైలీ వీడియో చెప్తూనే ఉంటాను మీకు, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఎవరైనా జాబ్ లేని వాళ్ళు ఈ వీడియో చూసి జాబ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మనం డైరెక్ట్ కాకుండా ఇంటర్నెట్ కన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.